हेलो व्यूअर्स, वेलकम टू मै चैनल रत्ना रेसीपी। मैं टेस्ट टेस्ट आलू बात चेयबो दावे उलगडलू मसाला दिन्सुलु नानबेक पच्चिन पप्पु पुदीना कोत्तिमीरा बिर्यानी आकु चाप चेसि पेट्टुकुन्न बंगाळदुंप पच्चिमिर्ची निम्मकाय ఇంకా నానబెట్టుకున్న బియ్యం నేను 3 గ్లాసుల బియ్యం నానబెట్టుకున్నాను। మీరు మీకు నచ్చిన మోతాదులో నానబెట్టేసుకోండి। మీరు గనుక మరోసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, షేర్ చేయండి, లైక్ చేయండి, థాంక్యూ। సో గిన్నెలో 2 పావుల నూనె పోసుకున్నాను। ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను। దీని వల్ల ఏంటంటే మన ఆలూ బాత్కి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది, రైస్ కూడా చక్కగా ఫ్లేవరస్ గా ఉంటుంది। చక్క కరవని కరగనివ్వండి। నూని చక్కగా వేడెక్కాకనే మనము ఇంగ్రీడియన్స్ వేస్తూ ఉండాలి, లేకపోతే అవి చక్కగా గోలవు, అది టేస్టీగా ఉండవు, అంటుకుపోతూ ఉంటాయి గిన్నెకు। ఇప్పుడు నూనె వేడెక్కింది, చక్కగా వేడెక్కింది। ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుందాము। జీరా, సాయి జీరా, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, చక్క నూనెలోకి వేడయ్యాక పుదీనా వేసుకుందాము। పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాము। ఒక్కసారి గరిటెతో అలా ఇలా తిప్పండి, వేయించేసుకోండి। ఇప్పుడు ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు, పచ్చి శనగపప్పు, శనగపప్పును వేసేసుకుందాం। పచ్చి శనగపప్పును దీన్ని చక్కగా నూనెలో వేయించుకోవాలి, దీన్ని ముందుగానే వేయాలి, మసాలా దినుసులు వీటితో పాటు వేసేయాలి। ఎందుకంటే చక్కగా నూనెలో వేయించుకున్నాక అది విడివిడిగా అవుద్ది, చాలా బాగుంటుంది, లేకపోతే పప్పు చాలా గట్టిగా ఉడకదు, కరిగిపోద్ది। సో దాని ఫ్లేవర్ అది విడిగా రైస్లో ఉండాలంటే అది వేడి నూనెలోనే చక్కగా మనం వేయించేసుకోవాలి। ఒకటి రెండు సార్లు గరిటతోటి అటు ఇటు వేయించేసుకోండి, చక్కగా వేయించేసుకోండి। వాసన వస్తూ ఉంటది మనం ఈ టైంలో। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయండి, పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయండి, వేయించేసుకోండి, ఒకసారి కలుపుకోండి, చక్కగా కలుపుకోండి। ఒక మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మేము ఇంకా ఇంకా ఎక్కువ రెసిపీస్ చేయగలుగుతాము, సో ఎంకరేజ్ మీ। ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపను వేసేసుకుందాం। ఆలూని పొటాటోని మాక్సిమం మీకు కుదిరినంత చిన్నగా కట్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది, చక్కగా ఉడికిపోద్ది, రైస్లో కలిసిపోద్ది, బాగుంటుంది। ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, ఆలు చాప్ చేసిన ఉల్లిగడ్డలు అండ్ పొటాటో, ఈ పీసెస్ని మనము చివరిగా వేసుకుంటేనే బెస్ట్, ఎందుకంటే అది ముందుగానే వేసామనుకో ఆ గిన్నె అడుగు మారిపోతుంది, చక్కగా వేగవు, మన ఇంగ్రీడియంట్స్ అనేవి వేరువేరుగా కావు వంట పూర్తయ్యాక। సో ఇందులో ఇప్పుడు మనం అల్లం, వెల్లుల్లి ముద్ద, కొద్దిగా కారం, పసుపు, ఉప్పు వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం। ఒకసారి గరిటెతోటి చక్కగా కలిపేసుకోండి మొత్తం, ప్రతి పీస్కి అల్లం, వెల్లుల్లి,
కారం పసుపు ఉప్పు ఇవన్నీ పట్టేటట్టుగా చక్కగా గరిటెతోటి కలిపిపెట్టుకోండి. అటు ఇటు అటు ఇటు ఒక రెండు ఒకటికి రెండు మార్లు కలిపిపెట్టడం వల్ల మనము వేసిన మసాలా దినుసులు కానీ వేసిన కారము పసుపు ఉప్పు అన్నీ ప్రతి పీస్కి చక్కగా పట్టి మనకి అది ఆ ఫ్లేవర్ అనేది వంట పూర్తయ్యాక మన డిష్లో తెలిసిపోతుంది. ఓకే చూసారా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది చక్కగా నూనెలో వేగిపోయినట్టే. ఇప్పుడు వాటర్ పోసేసుకోవచ్చు మనం. సడన్గా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి చక్కగా వడ్డించడానికి చేసే ఒక మంచి డిష్ ఇది. ఈజీ అండ్ వెరీ లైక్డ్ డిష్. అయితే నేను 3 గ్లాసుల బియ్యం నానబెట్టుకున్నా కాబట్టి 5.5 గ్లాసుల వాటర్ పోస్తున్నాను, ఒక 1/2 గ్లాస్ తక్కువ. ఎందుకంటే మనకి రైస్ విడివిడిగా పుల్లలు పుల్లల్లాగా అట్లా రావాలంటే మనం కొన్ని వాటర్ తక్కువ పోస్తే బాగుంటుంది. వాటర్ పోసేసుకోండి. యాక్చువల్గా పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టడానికి ఇలాంటి ఆలూ బాత్, టమాటో బాత్ ఇలాంటివి చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మనము అన్నము కర్రీ వేరుగా వేరుగా వండి వేరువేరు బాక్సెస్లో పెట్టేసి అప్పటికప్పుడు కలుపుకొని పెట్టుకోమంటే ఆ పిల్లలు చక్కగా తినరు, అవి చల్లబడిపోతాయి. ప్లస్ రైస్ కూడా టేస్టీగా అనిపించదు. ఎప్పుడైతే మనం ఇలా చేసి పెడతామో వాళ్ళు ఒక్క స్పూన్ కూడా వదలకుండా చక్కగా తినేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చూసారా చాలా బాగా మసలిపోయింది, ఎసరు వచ్చేసింది. ఇప్పుడు ఈ మరుగుతున్న ఎసరులోకి ఉప్పు వేసుకుందాం. సరిపడంత ఉప్పు వేసేసుకుందాం. మసాలా కూడా వేసుకుందాం. ఒక్కసారి కలిపెట్టండి. మనం వేసిన ఉప్పు మసాలా ప్రతి ఆలుకి చక్కగా పట్టేటట్టు ఒక్కసారి కలిపెట్టేసుకోండి. ఈ మరుగుతున్న ఎసర్లోకి నానబెట్టుకొని వంపుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి తీసుకుందాం, వేసేసుకుందాం. కంప్లీట్గా వాటర్ని వంపేసేయండి. ఎందుకంటే అందులో కనుక వాటర్ ఎక్సెస్ ఉన్నాయనుకో మనకి మొత్తం మెత్త మెత్తగా వస్తుంది. అందుకని నానబెట్టుకున్న బియ్యం వాటర్ని మొత్తంగా వంపేసుకోవాలి. ఎక్సెస్ వాటర్ లేకుండా చూసుకొని మనం ఆ వాటర్ని వేసుకోవాలి. అలా అయితేనే మనకి ఈ బియ్యం చక్కగా ఉడికి పుల్లలు పుల్లలుగా వచ్చేస్తుంది. రైస్ మొత్తం వేసేసుకున్నాము. ఒకసారి గరిటెతో కర్రీ పెట్టండి. ఒక 10 నిమిషాల పాటు దాన్ని ఉడకనివ్వండి. మరొక్కసారి కర్రీ పెట్టండి. ఎక్కువసార్లు కర్రీ పెట్టుకున్నా కూడా అన్నం విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అలా చేయకుండా 1-2 సార్లు మాత్రమే ఒక్కసారి అంటుకు పెట్టి ఇలా తిప్పుతూ ఉండాలి, సరిపోద్ది. ఓకే ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. ఉడికిపోతుంది, చక్కగా ఉడుకుతుంది. ఒకసారి గరిటెతో కలియబెట్టండి. ఒకసారి ఇలా కలియబెట్టేసుకుందాం. మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మూత తీసి కొత్తిమీరను వేసి నెమ్మదిగా బియ్యము విరగకుండా కొత్తిమీరను చక్కగా వేసుకొని బియ్యం విరగకుండా కలుపుకోవాలి.
ఆల్మోస్ట్ అన్నం ఉడికింది. ఇంకొద్దిసేపు ఉమ్మగిలనిద్దాం. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకుందాము. మూత తీద్దాం. వావ్, మంచి ఫ్లేవర్ వస్తుంది. మన డిష్ రెడీ అయిపోయింది. దీనిపైన నిమ్మరసాన్ని పిండితే ఈ డిష్కి మరింత రుచి యాడ్ అవుతుంది. చక్కగా స్క్వీజ్ చేసేసుకోండి. ఓకే, చూడండి రైస్ గుల్లగా పుల్లలు పుల్లలుగా ఎలా రావాలో అలా వచ్చేసింది. ఈ విధంగా రావాలి. ఇప్పుడు మనము వేసిన నిమ్మరసం కూడా చక్కగా పట్టేసేటట్టు. నౌ లెట్స్ టేక్ ఇట్ ఇంటు సర్వింగ్ బౌల్. సర్వింగ్ బౌల్లో రైస్ని మంచిగా గార్నిష్ చేసుకుంటే వేడి వేడిగా టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ ఆలూ బాత్ తినడానికి సిద్ధమైనట్టు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ మై ఛానల్.